హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఎంతో మంది హోమ్ టూర్స్ చేయడంలో సుమన్ టీవీ చాలా విజయవంతంగా పూర్తి చేసుకుంది. అట్ ది సేమ్ టైం చెన్నైలో ఉన్న అలనాటి అందాల తారాలను కూడా చాలా మందిని చూపించాం. ఇంతకుముందు మీరు చూసినట్లుగానే జ్యోతిలక్ష్మి గారు ఫ్యామిలీ, జయమాలిని గారు ఫ్యామిలీ, అట్ ది సేమ్ టైం శారద గారు ఫ్యామిలీ, ఎంజీఆర్ లత గారు ఫ్యామిలీ, రాజేశ్వరి గారు ఫ్యామిలీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందిని, ఎడిటర్ మోహన్ గారు, శ్రీకర్ ప్రసాద్ గారు, అండ్ ఈ మధ్యకాలంలో ఇంకా చాలా హోమ్ టూర్స్ చేసాం. అక్కడ సావిత్రి గారిది, ఎన్టీఆర్ది, అండ్ ఎస్వి రంగారావు గారిది, అండ్ హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. ఎక్కడి నుంచి చూసినా కానీ మంచి మెయిల్స్, ఇంకా పాత నటీనటులు ఎంతమంది ఉన్నారు, అండ్ వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ ఏంటి, అండ్ అందుకని ఒక ప్రోగ్రామ్ పెట్టాం, లెజెండరీ యాక్టర్ విత్ దేర్ అవార్డ్స్ రివార్డ్స్ అని చెప్పేసి. దానిలో భాగంగానే ప్రజెంట్ మనం అన్ని చోట్ల ఎక్కడ ఎవరున్నా కానీ 50 ఇయర్స్ ఇండస్ట్రీ చరిత్రలో వాళ్ళదైన శైలిలో ఎంతో తన నటనా శైలితో ఎంతోమంది తమ మార్క్ వేసి ఇండస్ట్రీలో ఒక తాటి మీద నిలిచి ఆ రోజుల్లో నిలిచిన ఎంతోమంది తారాలు ఇప్పటికి కూడా ఉన్నారు. అందులో భాగంగా ప్రజెంట్ మనం ఒక లెజెండరీ యాక్టర్ ఇంటి దగ్గరికి వచ్చామన్నమాట. అది ఎవరో కాదండి, ఎర్రా శేషగిరిరావు. సో ఎర్రా శేషగిరిరావు అంటే మీకు కొంచెం అర్థం కాదు, అండ్ గిరిబాబు గారు అన్నమాట. గిరిబాబు గారి గురించి మీకు చెప్పనక్కర్లేదు. దాదాపు 47 సంవత్సరాలైంది ఇండస్ట్రీకి వచ్చి కొన్ని వందల పైగా సినిమాలు చేయటమే కాకుండా ఒక యాక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక డైరెక్టర్గా ఆయన మార్క్ ఏంటో ఇండస్ట్రీలో ఈ 48 ఇయర్స్ నుంచి చూపించారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే 2021 వరకు ఆయన ఇప్పటికి కూడా యాక్ట్ చేస్తూనే ఉన్నారు. మొన్న రిలీజ్ అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లో కూడా ఆయన యాక్ట్ చేశారు, శ్రీకారంలో యాక్ట్ చేశారు, ప్రతి సినిమాలో కూడా ఇప్పటికీ ఆయన మనకు కనపడుతూనే ఉన్నారు. అలనాటి తారలు మీకు తెలుసు, అండ్ ఆ తారలు వెనుకున్న ఎంతోమంది విలన్స్ అనమాట. వీళ్ళంతా చలపతిరావు గారు, గిరిబాబు గారు, రాఘోపాలరావు గారు, వీళ్ళంతా కూడా గొల్లపూడి మారుతీరావు గారు హోమ్ టూర్ కూడా చేశాం మనం. వీళ్ళంతా సినిమాలో లేకపోతే సినిమా హిట్ అనేది చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు ఆ రోజుల్లో. ఎందుకంటే కథను బట్టి సినిమాలు ఉంటాయని ఒకప్పుడు ఉంది, బట్ వీళ్ళని బట్టి సినిమాలు, కథలు కూడా ఉంటాయని చెప్పేసి నిరూపించుకున్న యాక్టర్స్ అనమాట వీళ్ళు, లెజెండరీ యాక్టర్స్. కనుక వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ ఏంటో, ఈ 48 ఇయర్స్ ఇండస్ట్రీలో వాళ్ళు పడ్డ కష్టాలు ఏంటి, అండ్ వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ ఏంటో వాళ్ళ ఇంట్లో చూస్తేనే తెలుస్తుంది. అండ్ ప్రతి ఒక్క యాక్టర్ ఇంట్లో కూడా వాళ్ళ అవార్డ్స్ అన్ని చీటించుకుంటూ వచ్చాం. ఎక్కడో ప్రకాశం జిల్లా జూన్ 8, 1943 రావినూతల అనే ఒక చిన్న గ్రామంలో ఒక రైతు కుటుంబంలో పుట్టిన గిరిబాబు గారు. సో అక్కడి నుంచి చెన్నై వెళ్ళి అంచెలంచెలుగా ఎదుక్కుంటూ చంద్ర అనే సినిమా 1973లో ఆయన ఒక ఫస్ట్ మూవీ అక్కడ యాక్ట్ చేయడం జరిగింది. అండ్ 1974లో మంచి సినిమాతో మళ్ళీ తెలుగులోకి కంబ్యాక్ ఇచ్చారనమాట ఈయన ఇక్కడ. అండ్ ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆయన సినిమా లిస్టు ఇక్కడ ఫస్ట్ జగమే మాయా 1973, అండ్ అక్కడి నుంచి దొరబాబు, జ్యోతి, అండ్ కురుక్షేత్రం, కల్పన, దొంగల దోపిడి, కుమార్ రాజా, కరుణామయుడు, అండ్ నిప్పురవ్వ, గృహప్రవేశం, కలవారి సంసారం, శక్తి, అండ్ ఇంకొంచెం ముందుకు వస్తే 1980స్లో ముద్దాయి, అండ్ దొంగగారి స్వాగతం, చుట్టాలబ్బాయి. 1980స్కి వస్తే అన్నాతమ్ముడు, ప్రేమ యుద్ధం, నిర్ణయం, నువ్వే కావాలి, బాగున్నారా, అండ్ సింహరాశి, ఫ్యామిలీ సర్కస్, ఆకాశ వీధులు, రా, ఈడియట్, హోలీ, నీ స్నేహం, మధుమాసం, ఒక్కడున్నాడు, క్లాస్మేట్స్, అండ్ కృష్ణ, ఒక్క మగాడు, గమ్యం, ఇలా. అండ్ 2000లో కూడా రారా ఆ ఆ, అండ్ గడ్డం గ్యాంగ్, అండ్ శ్రీనివాస కళ్యాణం, గీతా గోవిందం 2018లో, జాతిరత్నాలు, శ్రీకారం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఇలా చెప్పుకుంటూ పోతే 1973 నుంచి 2020 వరకు యాక్ట్ చేస్తున్న ద వన్ అండ్ ఓన్లీ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. సో గిరిబాబు గారు పడ్డ కష్టం ఏంటి, ఆయన సాధించిన అచీవ్మెంట్స్ ఏంటి, అసలు ప్రజెంట్ ఆయన ఇంకా ఏ మూవీస్ చేస్తున్నారు, ఆ రోజుల్లో గోల్డెన్ డేస్లో ఎలా ఉండేది, అప్పుడు చెప్తారు సినీ హెర్నాల్డ్ అవార్డ్స్ అని చెప్పేసి, అవి ఎంత ఫేమస్, అండ్ స్టేట్ అవార్డ్స్, అండ్ ఇవన్నీ ఆ రోజుల్లో ఎలా తీసుకునేవాళ్ళు, అండ్ అవార్డ్స్ ఎలా ఆయన ఇంట్లో పెట్టుకున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, ఇది గిరిబాబు గారి హౌస్ అన్నమాట. సో ఒకసారి గిరిబాబు గారి హౌస్ లోపలికి వెళ్ళి చూద్దాం. అండ్ మీ అందరికీ తెలుసు గిరిబాబు గారి సన్ రఘుబాబు అన్న అండ్ బోసుబాబు గారు. రఘుబాబు గారు మనకి చాలా పెద్ద మంచి కమెడియన్ అని చెప్పుకోవచ్చు. ఆయన లెగసీని కంటిన్యూ చేస్తున్న ఒక యాక్టర్ రఘుబాబు అన్న, అండ్ ఇక్కడే ఉంటారు అంతా జాయింట్ ఫ్యామిలీ అనమాట. ఒకసారి లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి ఆయన పలకరించే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇప్పటికి కూడా ఎవర్ గ్రీన్ అందగాడు అనమాట గిరిబాబు గారు. ఆయన అందం ఏమాత్రం కూడా పోలేదనమాట, అంత అందంగా, అంత ఇన్నోసెంట్గా, అంత ఇదిగా యాక్ట్ చేస్తారు. ఒక విలన్గా, అండ్ ఒక ఫాదర్గా, అండ్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన చేసిన పాత్ర అంటూ ఏం లేదు. ఇన్ని పాత్రలు చేసినప్పుడు కూడా ఒదిగి ఉండటం ఆయన లక్షణం. ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా ముక్కుసూటిగా మాట్లాడే ఒక వ్యక్తి. అండ్ జైవేరీ సంస్థలో కూడా ఏ కథ ఓకే కావాలన్నా కానీ ఫస్ట్ గిరిబాబు గారి సజెషన్ తీసుకుంటారు, మురళీ మోహన్ గారు. అండ్ మోహన్ బాబు గారు అండ్ గిరిబాబు గారు వీళ్ళంతా రూమ్మేట్స్ ఆ రోజుల్లో.
అండ్ వాళ్ళు పడ్డ కష్టం ఏంటో ఒకసారి పైకి వెళ్ళి చూస్తే వాళ్ళ అవార్డ్స్ రూపంలో పిలుస్తుంది. లెట్ విల్ గో ఫర్ గిరిబాబు గారి హోమ్. ఎస్, మనం గిరిబాబు గారి ఇంటి దగ్గరికి వచ్చాం. ఇది గిరిబాబు గారి హౌస్ అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్దాం. ప్రజెంట్ అంతగాడు ఏం చేస్తున్నాడో చూద్దాం. లోపలికి రాగానే ఒక కత్తి కనపడుతుంది. ఎస్, గిరిబాబు గారు ఎక్కడ ఉంది? ఎస్, గిరిబాబు గారు ఈజ్ దేర్. సార్ నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. ఇంత అందంగా ఉన్నారేంటి మీరు నాకన్నా? నాకన్నా చాలా అందంగా ఉన్నారు మీరు. బ్లాక్ అండ్ బ్లాక్, ఆ చేతికి మంచి కడియం, మంచి కలరు, మీసం కట్టు, అలా అక్కడ ఎలా కనపడుతున్నారు అలానే కనపడుతున్నారు. అవునమ్మా. అందువల్ల కదా సినిమా యాక్టర్ అయింది అందుకదా. సూపర్. నిజంగా గిరిబాబు గారిని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆయన అందం గురించి నేను చెప్పనక్కర్లేదు. కొన్ని వందల సినిమాల్లో ఆయన అందంతో అలరించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. యాజ్ ఏ విలన్ గా 600 అందమైన విలన్ అన్నమాట. అది 600 సినిమాలు. 600 సినిమాలు. ఎస్ సార్, ఈ ప్రోగ్రామ్ మీకు తెలిసిందే, ఆల్మోస్ట్ అందరు యాక్టర్స్ని చేసాం చెన్నై నుంచి ఇక్కడ వరకు. లెజెండరీ యాక్టర్ విత్ దేర్ అవార్డ్స్ రివార్డ్స్, మీరు సాధించిన అచీవ్మెంట్స్. ఒకసారి మీ ఇంటికి వచ్చిన తర్వాత కనపడుతుంది నాకు, ఇది మీ ఆఫీస్ రూమ్ అనుకుంటా. ఇంట్లో మీ ఆఫీస్ రూమ్ ఇది. సో ఆ మొత్తం అవార్డ్స్తో నిండిపోయింది. అవును మరి. ఇది ఎప్పుడు దిగారు పిక్? ఇది నా డైరెక్షను. ఓకే. 4-5 పిక్చర్లు డైరెక్ట్ చేశా. ఓకే. మొత్తం ఎన్ని సినిమాలు చేశారు ఓవరాల్గా మీరు? 600 సినిమాలు. 73 నుంచి. ఓకే. 10 సినిమాలు తీసా ఓన్ ప్రొడక్షన్. ఓకే. దేవతల దేవచండి, సింహగర్జన, ముద్దు ముచ్చట, సంధ్యారాగం, మెరుపుదాడి, రణరంగం, ఇంద్రజిత్తు, నెక్స్ట్ నేసుకుపోయినా కోరుతున్నా అన్ని సినిమాలు చేసా సొంతంగా తీసింది. ఆల్మోస్ట్ అన్ని సూపర్ డూపర్ హిట్. అవును. దాదాపు మీ గిరిబాబు గారు అనగానే ఒకటి గుర్తు వస్తుంది, మెళ్ళలో ఒక పులిగోరు ఉంటుంది మీకు. అవును అవును, డెఫినెట్గా కంటిన్యూ కావద్దు. ఓకే. ఎలా అనిపిస్తుంది సార్, అంటే ఒకసారి ఇలా కూర్చొని ఇలా మూవీస్ చూసుకుంటూ ఈ అవార్డ్స్ అన్ని చూసుకుంటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అసలుకి? ఏంటి అలవాటైపోయింది కదా, మాకే థ్రిల్ ఏమి ఉండదు, వచ్చేవాళ్ళకి థ్రిల్గా ఉంటుంది, థ్రిల్గా ఉంటుంది అంతే కదా. బంధువులు, చుట్టాలు, ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చినప్పుడు ఇవన్నీ అవార్డ్స్ చూసి చాలా సంతోషిస్తారు. ఓకే. అది సో ఇది ఎప్పుడు దిగారు పిక్? ఇది వధువరులైన హీరో. ఓకే. వధువరులు హీరో. ఓకే. భారతీదేవి, భారతీ నేను హీరో హీరోయిన్లు. ఓకే. ఇది రామారావుది అవార్డు. ఓకే. నాగేశ్వరరావు అవార్డు. ఓకే. 560 ఫీచర్ ఫిలిమ్స్. అప్పుడు ఈ అబ్బాయి ఎవరు చాలా అందంగా కనపడుతున్నాడు? రఘు బాబు, మా తాతయ్య. ఈయన మా మిసెస్. ఓకే. అమ్మ రఘుబాబు అన్న, బోసుబాబు అన్న, బోసుబాబు అన్న కొడుకు, రఘుబాబు అన్న కూతురు. ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళే. ఒక్కొక్కళ్ళే. ఓకే. ఇవన్నీ 100 డేస్ ఫంక్షన్. ఇవన్నీ కూడా మరి చైతన్య రథం, వంగవీటి మోహన్ రంగ, ప్రేమకైది. ఓ, ప్రేమకైది. ఎన్టీఆర్ అవార్డు ఇది. నిజమా? అక్కడ ఇంటర్నేషనల్ అవార్డు. ఓకే. చందన తీసారా? 1974 చందన కాదు, జగమేమాయ. జగమేమాయ 1973 మేము యాక్ట్ చేసింది. ఓకే. మురళి మోహన్, నేను ఇద్దరం. నా సినిమాతో వెనక్కి తిరిగి చూసుకోలేదు? లేదు, క్వశ్చన్ లేదు. అది శేషగిరిరావు కాస్త గిరిబాబు గారు అయిపోయారు, అందమైన గిరిబాబుగా. ఈ నంది అవార్డ్స్, ఈ నంది అవార్డ్స్ నేను రఘుపతి వెంకయ్య నాయుడు మీటింగ్లో ఉంటాం సహచరులుగా. ఓకే. అది అల్లుడా మజాక. ఓకే. అది లాయర్. సో ఆల్మోస్ట్ అన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇవన్నీ కూడా. ఆహ్వానం. ఓకే. ఇది లాయర్ భారత్ ఇది. ఓకే. మొన్న మీరు ఇచ్చింది ఏఎన్ఆర్ గారి స్మారక అవార్డు. అవును.
మీరు ఇచ్చింది పదిలింగా పెట్టుకున్నారు అలా. ఆర్టిస్టులకి ఆస్తి ఇదే కదా సార్? అది ఆస్తి కదా, అంతే ఆస్తి. అవార్డ్సే ఆస్తి. సోమన్ బాబు అవార్డు, విశిష్ట నటుడు అవార్డు ప్రధానం 2021. తణుకు హరిశ్చంద్రప్రసాద్ గారు ఆ దుర్గాదేవి. ఓకే ఓకే, ఆయన వచ్చింది. సో ఇవన్నీ మీ టైంలో ఉండే అవార్డ్స్, ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా.